Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నుంచి ఒకే ఒక ప్రశ్న, చంద్రబాబు సమాధానం చెబుతారా? తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించుకుని చాలా జోష్ మీద ఉన్నాం అనే బిల్డప్ను ప్రజల ముందు పెట్టడానికి చాలా తపనపడుతోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తున్న సామాజిక న్యాయభేరి యాత్రలో ఎదురవుతున్న ఒకే ఒక్క ప్రశ్నకు తెలుగుదేశం తల్లకిందులైపోతోంది, సమాధానం చెప్పలేకపోతోంది. తెలుగుదేశం మహానాడుకు జనం బాగానే వచ్చారు, ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి గనుక ఈ మాత్రం బల ప్రదర్శనకు పార్టీ నాయకులంతా ఆరాటపడడంలో ఆశ్చర్యం లేదు. కానీ వైసీపీ సంధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రం నోట మాట రావడం లేదు. సామాజిక న్యాయభేరిలో బస్సు యాత్ర సాగిస్తున్న మంత్రులు చంద్రబాబు నాయుడుకు ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరి పొత్తు అవసరమో లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పగలరా అనేదే ఆ ప్రశ్న. వైసీపీ మంత్రులు ఏ ఊర్లో సభ పెట్టినా తెలుగుదేశాన్ని ఉద్దేశించి అదొక్కటే ప్రశ్న అడుగుతున్నారు. తెలుగుదేశానికి నో ఆన్సర్. తెలుగుదేశం బలం మహా పెరిగిపోయింది, జగన్ను ప్రజలు అసహించుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, జగన్ను ఇంటికి పంపిద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరహా కళ్ళబొల్లి మాటలు అనేకం తెలుగుదేశం శ్రేణులు ఎడాపెడా ప్రచారాలు పెడుతున్నారు. అదంతా నిజమా కాదా అనేది ఎన్నికలు మాత్రమే తేలుస్తాయి. కానీ ఈలోగా వైసీపీ అడిగే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకోబోయే పొత్తు మీద ఆశలతోనే తెలుగుదేశంలో ఉత్సాహం పరవళ్ళు దొక్కుతోంది. పవన్ భుజాల మీద ఎక్కి సవారీ చేస్తూ అధికారంలోకి వచ్చేయగలమని వారు ఉత్సాహపడుతున్నారు. పవన్ కూడా తెలుగుదేశం పల్లకిని మోయడానికి రెడీగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలం అనే నమ్మకం ఆ ఇద్దరికీ లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అంటున్నవాళ్లు తమ పాలనను ప్రజలు నమ్ముతారనే విశ్వాసంతో మాత్రం లేరు. ఆ వ్యతిరేకత తమను గెలిపిస్తుందని విడివిడిగా ఏ ఒక్కరికి లేదు. అందుకే వ్యతిరేక ఓటు చేలనివ్వం అనే పడికట్టు పదాలతో నంగి మాటలు మాట్లాడుతూ పొత్తుల బాటలో ఆరాటపడుతున్నారు. తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ బలం చాలా పెరిగింది గనుక పవన్తో పొత్తు లేకుండా పోటీ చేయాలని, తామొక్కరమే అధికారంలోకి రాగలమని అనేక మంది పార్టీ నాయకులు కోరుకుంటున్నట్లుగా ఒక సూడో అబద్ధపు ప్రచారం ప్రారంభించారు. అలాంటి ప్రచారం ద్వారా పవన్ డిమాండ్లకు బ్రేక్ వేయొచ్చు అనేది వారి కోరిక. ఇలాంటి చంద్రబాబు మార్క్ వక్రబుద్ధుల గురించి పవన్కు బాగా అవగాహనే ఉంది. తనకు ఎటూ సొంతంగా ఒక్క సీటైనా గెలిచే దిక్కు లేదు గనుక కొన్ని సీట్లైనా దక్కాలంటే చంద్రబాబు మద్దతు కావాలనేది ఆయన కోరిక. అందుకు ఆయన ప్రజాహితం డ్రామాలు ఆడుతూ ఉంటారు. అందుకే ఒంటరిగా పోటీకి రాగలరా అనే డిమాండ్ వైసీపీ నుంచి వినిపించిన ప్రతిసారి తెలుగుదేశం వారు కంగారు పడుతున్నారు. ఆ ఒక్కటి అడక్కు ప్లీజ్ అని మొక్కుకుంటున్నారు.